ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది, కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది. ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గడ్డి నాయకులు కొట్టుకపోరు, గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారల్ లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు ఆయన, ఎమ్మెల్యే మీరు చేస్తే అయిండు తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయిండు. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు, పోయిండు రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయిండు. కుండ వలిగితే వలిగింది, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. ఓ గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇలా తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి, అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి? ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో సిరిసిల్లలో లేదు, సిద్దిపేటలో లేదు, గజ్వేల్ లేదు, కోరుట్లలో లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించిపోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది, వాళ్ళ ఇయపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాగద్దట, అంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి, 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో, ఊర్ల కోసమో, జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంది అంటే, కొంతమంది అంటారు, అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలే. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి, ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి మొగ్గ ఆనాడు మొగ్గ దొడిగింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004 మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014 ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ ఆదుకుండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా యాదుకుండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే, ఒక తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నిలుపుకోలేకపోతున్నారు, నడపచాతన అయితే లేదు వీళ్లకు, వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే, అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు 3/2 మంది మన పార్టీలో విలీనమైంది.
మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 2/3 కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బీఎస్పీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 గెలిస్తే 12 వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 2/3 శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలేదు.